ఈరోజే ఇంకోటి సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి గత వారం రోజులుగా జరుగుతున్న వాటెవర్ మీరు హై డ్రామా అనండి రోజువారీగా మీడియా పరంగా చూస్తే దానికి కూడా ఏదైతే సిఐడి పెట్టిన కేసు దేశద్రోహం కేసు మీదనే డిస్కషన్ నడుస్తుంది రెండోది వచ్చి ఆయన కాలికి గాయమైందా లేదా అనే దాని మీద రండి రెండిటి మీద థర్డ్ పార్టీ లాగా అనుకుంటే ఇంకొక పక్షం నుంచి ఆర్మీ హాస్పిటల్లో జరిగిన దాని మీద సుప్రీంకోర్టులో జరిగినది ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి నా వాదనలు అన్నీ కూడా ఇప్పుడు నెట్లో వీటిలో వస్తున్నాయి కాబట్టి అందరూ గమనించే ఉంటారు అల్టిమేట్గా ఒకటైతే ఏంటంటే ది కామెంట్స్ విచ్ హీ మేడ్ అతను చేసిన దుర్భాషలు అతను మాట్లాడిన మాటలు కానీ రెచ్చగొట్టే రకంగా చేసిన వ్యాఖ్యలు కానీ కంటిన్యూస్గా పనిగట్టుకుని చేసిన దుష్ప్రచారం కానీ వీటన్నిటినీ 124A సెడిషన్ కింద కన్సిడర్ చేస్తూ పెట్టిన ఎఫ్ఐఆర్ కానీ దర్మిళ తర్వాత జరుగుతున్న ఇప్పుడు దర్యాప్తు ఏదైతే ఉంటుందో వీటన్నిటికి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా అలౌ చేయడం అనేది ఓ డ్యూ ప్రాసెస్ ఓ రాటిఫై చేసినట్టయింది ఎస్ ఇట్ ఈజ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ప్రైమా ఫేసీ దెర్ ఈజ్ ఎ కేస్ అనేది అని సిఐడి ఫీల్ కావడంలో అభ్యంతరకరమైంది ఏదీ లేదని అత్యున్నత న్యాయస్థానం దాన్ని రాటిఫై చేసినట్టు భావిస్తున్నాం సో మిగిలినవి వాటికి సంబంధించినంత వరకు అలాగే ఏ కామెంట్స్ హద్దు పద్దు లేకుండా చేస్తున్న వాటన్నిటి కూడా రెస్ట్రిక్ట్ చేయడం అనేది సమాజంలో డిఫరెంట్ వర్గాల మధ్య ఉద్రిక్తతలు క్రియేట్ కాకుండా ఒక ఒక ముందు జాగ్రత్తగా అది కూడా బాగానే పనికొస్తుందనే భావిస్తున్నాం మిగిలిన డ్యూ కోర్సులో ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వానికి వ్యక్తిగత ద్వేషాలు కానీ దీనికి అతీతంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది రాజకీయ విద్వేషాలే లేవు పాజిటివ్ దీంతోనే ప్రజలకు పనిచేసి ప్రజల మంచి కోరి ప్రజల కోసం నిలబడి వాళ్ళ ఆశీస్సుల కోసం ప్రయత్నం చేయడం తప్ప ఇంకోరెవరు ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ప్రత్యర్థులుగా అనుకోవట్లా శత్రువులుగా అనుకోవట్లా ఎవరి పాత్రలో వాళ్ళు పోషిస్తుంటారు లిమిట్ దాటినప్పుడు చెక్ చేసుకోవడానికి తగిన సిస్టమ్స్ ఉన్నాయి వాటిని అప్రోచ్ కావడం అనేది కూడా అంతే సహజం దాని మీద పూర్తి విశ్వాసం ఉంది కాబట్టే రెండేళ్లైనా కూడా అటువైపు రాజకీయ ప్రత్యర్థులు కానీ ఇంకోరు అలాంటి శక్తులు కానీ వాళ్ళకున్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అండదండలు చూసుకొని వరుసపెట్టి చేస్తున్న అటాక్స్ దుష్ప్రచారాలు కుట్రలు వీటన్నిటినీ కూడా అసలు పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన పని తను చేసుకుంటూ సమయాన్ని దాని మీద దుర్వినియోగం కాకూడదు ఇటు ప్రజల బాగోగుల మీద పెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నందువల్లే ఇంతవరకు అలాంటి కక్ష సాధింపు అని అనడానికి అవకాశం ఉండేటివి కూడా ఏం జరగలేదు మీకు ఈ మధ్య గమనిస్తే వాళ్ళు చేసిన పనుల వల్ల అందులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందువల్లనే అట్లా అచ్చెన్నాయుడైన వల్ల లీడర్ దులిపాళ్ళ నరేంద్ర అయినా మర్డర్ కేసులో కొల్లు రవీంద్ర అయినా వాళ్ళు వచ్చారు తప్ప కేవలం అక్కడ ఒక నాయకుని పట్టుకొచ్చి అప్పుడు కదా జగన్మోహన్ రెడ్డి గారి ముందు పట్టుకొని ఎక్కడ లింకులు ఉన్నాయని కలపడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసినట్టు ఎక్కడా జరగట్లా ఎక్కడైతే అవకాశం ఎక్కడైతే జరిగింది అయిన నేరం అనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయో ప్రాథమిక సాక్ష్యాధారాలు అక్కడే వాళ్ళ వైపు వెళ్ళారు తప్ప అడ్డగోలుగా పోవాలనే ప్రయత్నం చేయలేదు వాళ్ళు కదా చేసినట్టు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు చేసింది అదే ముందు ఆయన ఎట్లా రేస్ట్ చేయాలనుకుంటూ ఎక్కడెక్కడ లింకులు కలపాలనేది మోకాలకు బట్టతలకు ముడేసినట్టు కూడా ట్రై చేశారు అవి అందులో చాలా వరకు నిలబడలే మిగిలిన కూడా నిలబడేవి కాదు అది అందరికీ తెలుసు ప్రజలకు కూడా తెలుసు కాబట్టే ఈరోజుకు ఆయన ఆదరిస్తున్నారు కానీ ఇక్కడ ఈరోజు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేసు పెడుతున్నారంటే ప్రైమా ఫేసీ కేసు ఉన్నప్పుడు మాత్రమే పోతున్నారు
పోయినప్పుడు కూడా పూర్తి వాళ్లకు ఉన్న వ్యవస్థ లేదా న్యాయపరంగా కానీ ఉన్న అవకాశాలన్నీ వాళ్ళు ఎగ్జాస్ట్ చేసుకుంటూనే ఉన్నారు. అలాగే ఒకరి మీద ఏదో ఇది చేశారో టార్చర్ చేశారో అనడానికి రఘురామరాజు గారి కంటే కూడా వాళ్ళు వాళ్ళు ఇంకా ముందు నుంచి ప్రత్యర్థులుగా ఆ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో రకాలుగా నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు, ప్రయత్నాలు చేసిన వాళ్ళు, వాళ్ళు ఎక్కడా వాళ్లకు ఇల్ ట్రీట్మెంట్ జరగలేదు, ఇక్కడ లేదు. ఈరోజు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్ అనేది కూడా మధ్యలో దూర్చారు, అందరూ గమనించే ఉంటారు. ఆ రమేష్ హాస్పిటల్ ఏంటి, దానికి ఉన్న డూబియస్ డిస్టింక్షన్, ఓ నోటారిటీ ఏంటి అనేది న్యూస్లో ఎట్లా వచ్చిందో అందరికీ తెలుసు. డెత్స్ వల్ల వచ్చింది, వాళ్ళు కేర్లెస్గా ఉండి ఎక్కడో చేసిన దీనిలో వచ్చిందని అది కూడా తెచ్చి రఘురామరాజు ఈ కేసులో కూడా దానికి తీసుకెళ్లాలనేది వాళ్ళు తీసుకొచ్చి, అసలు ఎందుకు తీసుకెళ్లాలని దానికి ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఇక్కడ వాళ్ళు చేసిన టీడీపీ నాయకులు అనండి, లేకపోతే దాని వెనక నడుపుతున్న నాయకులు అనండి, వాళ్ళు ఈయనను పాత్రధారిగా చేసి రఘురామకృష్ణరాజును ఆడించిన డ్రామా ఏదైతే ఉందో, అసలు ఆ హాస్పిటల్కి ఎందుకు పోలేదంటూ అదే ఒక పెద్ద నేరమైనట్టు తీసి దాన్ని అడగగలిగిన వాళ్ళ అడాసిటీ, వాళ్ళ బరితెగింపుతనం. ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకోలేదంటారు? ఓ ప్రైవేట్ హాస్పిటల్కు అందులోనూ నోటోరియస్గా పేరున్న హాస్పిటల్, అది ఏదో పెద్ద శంకర్ నేత్రాలయలాగానో ఇంకోలాగానో చారిటీ మీద నడుస్తూ ఇది కాదు, కమర్షియల్గా వ్యాపారం చేసుకుంటున్న ఒక హాస్పిటల్, కేసులున్న హాస్పిటల్. ఆ పేరు చెప్పి దానికి పోనందుకు మైగా యాజీఫ్ అదేదో నిష్పక్షపాతంగా చేసేది అన్నట్టు దాన్ని దబాయించి రికార్డు చేయించి దాన్ని కూడా క్వశ్చన్ చేయించి ఒక బరితెగింపుతనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అలాగే నేను ఈరోజు అదే పని తెప్పించి చూశాను, సిఐడి ఎట్లా మూవ్ అయ్యిందని, ఎక్కడన్నా చిన్న పాటి ఇది ఉందా అని. కానీ రైట్ ఫ్రమ్ ఎఫ్ఐఆర్కు ముందు వాళ్ళు ఇది ఇమ్మీడియట్ కోర్టు పరిధికి తెలపడం దగ్గర నుంచి, స్పీకర్కి ఇన్ఫార్మ్ చేయడం దగ్గర నుంచి చిన్న డీవియేషన్ కూడా లేదు. కంప్లీట్ ఎవ్రీథింగ్ దే ఫాలో టు ది టీ, రూల్ ప్రకారం ఖచ్చితంగా అతనికి ఉన్న అవకాశాలు, అతనికి ఉన్నది డాక్టర్ను పిలిచి చెక్ చేయించడం కానీ మిగిలినవన్నీ చేసి ఇచ్చేశారు. వేరే అది అటువైపు వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి ఇది చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండే అని అంటున్నారే, ఇటువైపు ఏమో పద్ధతి ప్రకారం ఉంది మొత్తం, విత్ రికార్డ్ ఎవరిథింగ్ ఇస్ దే. ఆ వైపు నుంచి జరుగుతున్నవి పవర్లో లేరు కానీ చక్రం తిప్పుతారు. ఏ వ్యవస్థలు వీళ్ళకి అండగా ఉన్నాయి, ఏ శక్తులు వీళ్ళకి అండగా ఉన్నాయి కూడా అందరికీ తెలుసు. ఎక్కడ తుపాకీ పెట్టి ఎట్ట కాలుస్తారో కూడా అందరికీ తెలుసు. ఇంకా చేయాలని చూస్తున్నారు, పైగా అది లెజిటిమేట్ అని వాళ్ళు చేస్తున్నవన్నీ అనే ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడు. ఇది బహుశా ప్రపంచంలో ఎక్కడా జరగదు అనుకుంటాను. ఈ కేసులో కూడా మదేపని తెప్పించి చూసాం, మధ్యాహ్నం హైకోర్టు దగ్గరికి వెళ్ళి బెయిల్కి వెళ్ళిన దగ్గర ఫస్ట్ ఏ కోర్టుకు పోయినారో రఘురామరాజు గారు, ఆయన లాయర్లు, అక్కడ ఈ టార్చర్ అనే మాట రాలే, హాస్పిటల్ లేదు, బెయిల్ కిందికి పోమన్నాక, అక్కడికి పంపినాక ఎప్పుడైతే బెయిల్ ఇక్కడ రాలేదో కింద ప్రాపర్ దింట్లోకి పోమన్నారో అక్కడ పోయిన తర్వాత మొదలైంది. నేను దాన్ని కూడా కాదు, అది అది ఇంతకుముందే మాట్లాడాం. ఆ తర్వాత హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిండేది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోండి మెడికల్ బోర్డు. ఎవరి రిక్వెస్ట్ మీద? వాళ్ళ అడ్వకేట్ రిక్వెస్ట్ మీద. అది రికార్డు కూడా చేశారు, వాళ్ళ అడ్వకేట్ రిక్వెస్ట్ మీద ఈయనను మెడికల్ బోర్డు దీని ముందుకు పంపించి చేయమన్నారు. దాంట్లో ఎవరు ఉండాలో కూడా చెప్పారు, సూపరింటెండెంట్గా ఎవరు ఉండాలి. అలాంటిది ఈలోగా ఇక్కడికి వచ్చేసరికి మేజిస్ట్రేట్ కోర్టులో ఈ రమేష్ హాస్పిటల్ అనేది చేరింది. ఆశ్చర్యం వేసింది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది రమేష్ హాస్పిటల్ అంటే, ఎవరు పిటిషనర్ తను ఎవరైతే నిందితుడున్నాడో తను అడిగాడు. అడగగానే అసలు అసలు ఎందుకు రమేష్ హాస్పిటల్ అన్నా రావాలిగా, వై రమేష్ హాస్పిటల్, వైనాట్ సురేష్ హాస్పిటల్, వైనాట్ ఇంకొకటి, కొన్ని ప్రైవేట్ అనుకుందాం, ఏం శాంక్టిటీ ఉంది దానికి?
ఓ పక్క ఏది అది ఎట్లా పంపుతారండి ప్రైవేటు గవర్నమెంట్ అని హైకోర్టు కూడా చెప్పిందని అంటున్నా. లేదు అది ఇచ్చినప్పుడు మారుస్తానులే మాడిఫై చేస్తాం, ముందైతే దీనికి పంపండి అని. అసలు ఏమి రేషన్ దాంట్లో ఏమైనా హేతుబద్ధత ఉందా? పోనీ ఆ హాస్పిటల్ అని నేను ఇంతకుముందు అన్నట్టు ఒక బ్రహ్మాండమైన ఓ చారిటీ దీంతో నడుస్తును, మంచి పేరు మూటగట్టుకుని ఉన్నా, అదీ లేదు. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ మీద విశ్వాసం లేదనే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతవరకు ఎక్కడా లేండి. స్టేట్ అంటే ఓ అందులో ఒక డిపార్ట్మెంట్ ఏదైనా చేస్తే డైరెక్ట్ సీఎం గారికి నువ్వు అట్రిబ్యూట్ చేస్తారా? ఇంకట్టయితే ప్రతిదానికి మాకు నమ్మకం లేదంటే మనకి మాకు ఎక్కడ కావాలంటే హాస్పిటల్కి పంపాలి. అడిగినోడు సరే ఎందుకు పంపలేదని క్వశ్చన్ చేయడం మరింత ఆశ్చర్యంగా ఉంది. అది దానికి దానిలో ఏమి రేషనల్ ఉంది? ఏ న్యాయమైనా ఏ చట్టమైనా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కు ఒక రేషనల్ దీనికి ఒక సైంటిఫిక్ రేషనల్ థింకింగ్కు అది బద్ధమై ఉంటుంది, లేకుండా ఉండదు. అట్లా కాకుండా వైల్డ్గా అయితే ఉండదు కదా. ఇది నేను ఎందుకు అడుగుతున్నట్టు అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎట్లా ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో నుంచి ఎట్లా ఊడిపడింది? అడగగానే ఎట్లిస్తారు? పైగా అది పంపలేదు, పంపకపోవడానికి ఈ కారణాలు ఉన్నాయని చెప్పి ఎందుకు పంపలేదు, ఈ కంటెంప్ట్ అని ఎట్లంటారు? ఆశ్చర్యంగా ఉంది నాకు. బట్ దట్ ఈస్ ద సిచ్యువేషన్. జస్ట్ దీన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలని చెప్తున్నాం. స్టేట్గా ఉన్నందుకు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నందుకు మా ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారు మేం కాదు కక్ష సాధింపు, మీ కక్ష సాధింపు ఎక్కువైంది. బయట ఉండేవాళ్ళు ఎవరైతే పవర్లో లేరో, పవర్ను వెనక నుంచి ఎట్లా నడపాలో తెలిసిన వాళ్ళు కావడంతోనేమో దానికి తగినట్టే విపరీతమైన మీడియా బలము చూసుకున్నాం. ఆ శక్తులన్నీ ఏకం కావడం వల్లనేమో అత్యంత శక్తివంతుడైన మా నాయకుడిని, మా ప్రభుత్వాన్ని చికాకు పెట్టడంలో నిజంగానే సఫలీకృతం అవుతున్నారని చెప్పడానికైతే నాకు ఎలాంటి జంకు లేదు. చేస్తున్నారు ఇప్పటికీ, అయినా సరే నిబ్బరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎదుర్కొంటాం. అల్టిమేట్గా ఇది కేవలం ఇది ఎక్కడి నుంచి ధీమా ఎక్కడి నుంచి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రభుత్వానికి, మా పార్టీకి పూర్తిగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు హక్కును చేర్చుకున్నారు, ఆయన్ను వాళ్ళు ఆయన్ను తమ హృదయాల్లో పెట్టుకున్నారు. కాబట్టి ఆ ఆదరణ రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి నమ్మకంగా నిబ్బరంగా చెప్పగలుగుతున్నాం. ఇలాంటి వీళ్ళకి బతకనిచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. అంతవరకు అయితే నేను చెప్పగలను. థ్యాంక్ యూ. నేను కూడా వాటిలో చూశానమ్మా. అక్కడికి వచ్చేసరికి కామెంట్స్ వైల్ వాళ్ళు నడుస్తున్నప్పుడు ఇటువైపు లాయర్ చెప్పినవి అన్నీ రికార్డ్ అయ్యాయి అన్నీ అయినా వాటిని, కానీ అల్టిమేట్ ఆర్డర్గా బయటకు రాలేదు. అది ఆర్డర్లో ఉందా లేదని ఆర్డర్ కాపీ వస్తే తప్ప చెప్పలేము. అంతకుముందు కామెంట్స్ అంటే అవర్ లాయర్ ఇటువైపు నుంచి ఆయన ప్రజెంట్ చేసిన కేసు దాంట్లో ఉంది, దాంట్లో కూడా క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు సీనియర్ డాక్టర్లు గవర్నమెంట్ బోర్డు, ఇక్కడ అక్కడ జరిగిన దగ్గర అట్టో ఏదో రెండవ వేలికి ఇదేందనేది అది ఏ రకంగా దట్ ఇండికేట్స్ ఎనీ ఇల్ ట్రీట్మెంట్ అని లాయర్ ఇటువైపు లాయర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి క్వశ్చన్ చేశారు. అండ్ వాళ్ళది కూడా వేగ్గా ఏదో సుప్రీంకోర్టు జడ్జీల అబ్జర్వేషన్ ఏదో వేగ్గా వచ్చింది, కానీ ఐ డోంట్ నో వెదర్ ఇట్ అల్టిమేట్లీ గాట్ ఇన్ టు ది ఆర్డర్. ఆర్డర్ వస్తే కానీ చూసేది చెప్పలేము. బట్ ఒకటైతే వెదర్ ఆర్డర్ అది ఎట్లున్నా పక్కకు తీస్తే ఇక్కడి నుంచి జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి జైలుకు వెళ్ళేటప్పుడు కూడా ఆయన కారు, సొంత కారు, తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి పోవడం, ఈ మధ్యలో హీ వాజ్ నాట్ ఇన్ కస్టడీ. అండ్ ఈ లాయర్ అన్నట్టు సెల్ఫ్ ఇన్ఫ్లిక్ట్మెంట్ కూడా అవకాశం ఉంది. హౌ ఓల్డ్ వాజ్ ఇట్ అదేదన్నా జరిగితే. మూడవది ఎవరైనా పోలీసులు ఎవరైనా ఇచ్చేసినా అంత టాక్టిక్ అంత కరెక్ట్ మైక్రో లెవెల్కి వెళ్ళి ఒక వేల దగ్గర చేయగలరా, అది సాధ్యమా? ఇవన్నీ క్వశ్చన్లు చాలా వస్తాయి. అండ్ ఆయన హీఈ్ నోన్ ఫర్ అలాంటి హిస్టరీనిక్స్ కానీ అలాంటివి ఏమైనా చేయడానికి మీరే చూశారు. అలాగే ఒకవేళ నిజంగా ఫ్రాక్చర్ అయి ఉంటే వాపు వస్తుంది, నడవలేరు, ఆయన వాక్ చేశారు అంతకుముందు.
కోర్టు దగ్గరికి వస్తున్నప్పుడు కారులో మీరు చూశారు కాలు పైకెత్తి చూపించారు అప్పుడు ఇంకొక కాలు మీద ప్రెజర్ పడితే పెయిన్ మొహంలో కనిపించాలి మీతో మేలేశారు మీరు చూసిందే మీడియాతో మాట్లాడారు సో ఇవన్నీ చూసిన తర్వాత హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయినా అందరికీ తెలుసు పెయిన్ భయం భరించలేనంతగా ఉంటుంది అన్నాళ్ళు అయితే అది బయటపడకుండా ఉండదు ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ వచ్చే డౌట్లు వస్తాయి బట్ దేర్ ఇస్ నో పాయింట్ దాని మీద కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు వాట్ ఎవర్ హ్యాపెండ్ అది అయిపోయింది కాబట్టి దానికి సంబంధించి ఎలాంటిది జరగలేదనేది వాస్తవము జరగడానికి అవకాశం లేదనేది వాస్తవము మామూలు దీవులకే ఇది లేనప్పుడు ఒక ఎంపీ మీద పని కట్టుకొని ఏమైనా మర్డర్ కేసు అది ఏమైనా ఇంకోట వాళ్ళకి ఎందుకు అంత వ్యక్తిగతమైన కసి ఉంటుంది ఎవరైనా చేయాలని కూడా లాజికల్గా ఆలోచిస్తే అండ్ అంతకుముందు చేసిన ఇది కూడా లేదు ఈ స్టేట్లో అట్లీస్ట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటివి ఎక్కడా లేవు సో వీటన్నిటి పెట్టి చూస్తే ఎప్పుడైతే బెయిల్ రిజెక్ట్ అయిందో ఎప్పుడైతే సెడిషన్ కేసు నిలబడుతుందని వాళ్ళకు ఇది వచ్చిందో ఆ తర్వాత ఈ డ్రామాకు తెరలేపారు అది కూడా నేను అనుకోవడం వీళ్ళ కంట్రోల్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కంట్రోల్ లేకపోయిన తర్వాతనే ఇది ఎక్కువ అయిపోయింది ఆ లైన్ తీసుకుందని నేను భావిస్తున్నాను అంతకుముందు ఉంది ఆ తర్వాత ఎప్పుడైతే ఈ కేసు పెట్టి ఆధారాలతో సహా దొరుకుతామని భయం మొదలైందో అప్పటి నుంచే అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అనుకున్నారేమో ఉల్టా ఇటు తిరిగి అటాక్ చేయడం మొదలుపెట్టారని ఫీల్ అవుతున్నాను కాదు ఆర్మీ హాస్పిటల్ మీదకి తప్పనట్లా అది ఇన్ఫ్లిక్ట్ చేసుకోవడం అది జరగడం ఎప్పుడు జరిగిందని దాని మీద డౌట్ ఉన్నాయి ఒకవేళ జరిగి ఉంటే ఎందుకంటే ఇక్కడ ఎక్స్రే ఇక్కడ తీసింటారు కదా ఫ్రెష్గా ఎప్పుడైతే వాళ్ళ దగ్గర అన్నీ చేసి అవర్స్ ఉండింది సిఐడి దగ్గర నైటు మార్నింగ్ తర్వాత మరుసటి రోజు ఇది తీసుకున్నాక కోర్టులో చెప్పిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు వాళ్ళు ఎక్స్రే తీసింటారు వాళ్ళు మొత్తం టెస్ట్ చేశారు ఉంటే ఇక్కడ కూడా రావాలి కదా అది జరిగిన తర్వాత ఉండొచ్చేమో తెలియదు ఒకవేళ ఆర్మీ హాస్పిటల్ ఇదైతే కానీ ఇప్పుడు బోన్ ఆఫ్ కంటెన్షన్ ఈ పీరియడ్లో ఎప్పుడైతే జరిగిందంటున్నారో జరిగిందని వాళ్ళు ఆరోపిస్తున్నారో ఆ పీరియడ్లో జరగలేదనేది బియాండ్ డౌట్ మెడికల్ బోర్డు రిపోర్ట్లో ఉంది ఇంకా వాళ్ళు అడిగేది ఒకటి మా రమేష్ హాస్పిటల్కి ఎందుకు పంపలే అని రమేష్ హాస్పిటల్కి పంపితే ఏం రావాలని వాళ్ళు కోరుకున్నారో ఏమొచ్చేది కూడా అందరికీ తెలుసు మరి మీది గవర్నమెంట్ హాస్పిటల్ కదా మీరు చెప్పినట్టు కదా వాళ్ళు అనొచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లో కన్నా మేనేజ్ చేయగలిగిన డెమోక్రసీలో గవర్నమెంట్లు ఇట్లా చేసుకుంటూ పోతే ఇంకా దేనికి వాల్యూ ఉండదు జరగాల్సిన జరిగే అవకాశము లేదు జరిగితే ఫిజికల్గా మరుస్తుంది ఆయన కాళ్ళు అట్లా తిప్పుకుంటూ పైకెత్తి చూపి చేయగలిగేవాడు కాదు సో ఇది కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవం అందుకే నేను అంటున్నా మేము ప్లెయిన్గా ఉంటున్నాము వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తున్నారు వాళ్ళు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు మైటీ గవర్నమెంట్ను కూడా హెరాస్ చేయగలుగుతున్నారనేది మా బాధ వాళ్ళకున్న అలాంటి తెలివితేటలు దాంట్లో చూపిస్తున్నారనేదే మా కంటెన్షన్ కూడా